రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ 3 సంవత్సరాల అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్ర ఖజానా దివాళా తీసే పరిస్థితిలో ఉంది. అటు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమ పనులు లేవు, ఆర్భాటంగా ప్రకటనలుగా నవరత్నాలు పరిమితమైనవి. ఎక్కడా కూడా ప్రభుత్వం ఏ రకంగా కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎక్కడా కూడా 1 కిలోమీటర్ రోడ్ వేయడం కానీ ఒక ప్రాజెక్టుని పూర్తి చేయడం కానీ జరగలేదు. ఇవాళ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల మీద పారాయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పటికే చెత్త మీద పన్నేశారు, చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంది. ఇది బహుశా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి ప్రభుత్వం. అంతేకాదు, ఈరోజు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లని ఓటీఎస్ స్కీముల ద్వారా ఇవాళ పట్టణాల్లో అయితే 20,000, ఫస్ట్ ఎలాటి నుంచి సెకండ్ ఎలాటి చేయి మారితే 40,000, గ్రామాల్లో ఇష్టారెట్టిన అక్కడ 15,000 20,000 ప్రజల్ని వేధించి డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఉన్న డబ్బుల్ని ఓటీఎస్ స్కీములకి తరలించి మహిళల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాక్కుంటా ఉన్నారు. నువ్వు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. నువ్వు ఎన్నికల ముందు నీ పాదయాత్రలో ఊరూరా తిరిగావు, ప్రతి ఊర్లో చెప్పావు నేను అధికారంలోకి రాగానే పేదల ఇచ్చినటువంటి ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాను, వాళ్లకి బ్యాంకుల్లో లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేస్తాను, అట్లాగే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్నటువంటి 50 గజాలు 60 గజాలు 100 గజాలు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేస్తాను, పూర్తి సర్వ హక్కులు కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పావా లేదా? మా దగ్గర వీడియోలు ఉన్నాయి, వీడియోలో కావాలంటే నువ్వు మాట్లాడి ఇచ్చిన హామీలు చూపిస్తావు, వైసీపీ మేనిఫెస్టోలో పెట్టావు. ఇవాళ వైసీపీ మేనిఫెస్టో ఒక బోగస్ అనేది ఈ 3 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఏం పరిపాలన చేస్తున్నారండి మీరు? కరెంట్ ఛార్జీలు పెంచునన్నాం, కరెంట్ ఛార్జీలు పెంచాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ 110 రూపాయలు అయిపోయింది. నిత్యావసర ధరలు తగ్గిస్తానన్నాం, ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాం. 50 రూపాయలు ఉన్న కందిపప్పు 130 రూపాయలు అయిపోయింది, 60 రూపాయలు ఉన్న మంచినూనె 160 రూపాయలు అయిపోయింది, 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ 1000 రూపాయలు అయిపోయింది. ఎక్కడ సామాన్యులు బతికేది ఎట్లా? ఈ రాష్ట్రంలో ప్రజలు బతికేది ఎట్లా? నీ పరిపాలన వైఫల్యాలతో కోట్ల మంది ప్రజలు రాష్ట్రంలో వస్తువులతో పడుకునే పరిస్థితి ఉంది. నువ్వు ఇచ్చిన హామీలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఆ రోజు నువ్వు చెప్పిన ప్రతి మాట నీటి మూటగా ఈరోజు మిగిలిందా కాదా, వాస్తవా కాదా అని వైసీపీని అడుగుతా ఉన్నాం, ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
పేదవాళ్ళందరికీ జీవో నెంబర్ 74 ఇచ్చాం. ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ